మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో గత 4 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు 44వ జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి వరిధాన్యం ములుకులెత్తడం జరుగుతుందని, మరోవైపు కొనుగోలు చేసిన ధాన్యానికి రైస్ మిల్లర్లకు తరలించేందుకు లారీలను పంపటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లు కానీ కోఆపరేట్ సొసైటీ నుంచి సెంటర్లు కానీ ఓపెనింగ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులను నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడైతే లారీలు లేవంటున్నారు, లేదంటే కాంటాక్ సంబంధించినటువంటి సిబ్బంది లేదంటున్నారు, అమాలి వాళ్ళు లేదంటున్నారు, లోడింగ్ అన్లోడింగ్ అని రైతులను నానా ఇబ్బందులను పడుతున్నారు. ఎందుకనగా మొన్ననే అకాల వర్షాలు వచ్చి అన్నమో రామచంద్ర అని మొలకలు వచ్చినాయి. రైతులు ఎండనక వాననక అక్కడనే పండుకుంటూ ఉన్నారు. మ్యాచర్ అంటున్నారు, మ్యాచర్ 15, 14, 16 వరకు వచ్చినా కానీ మ్యాచర్ లోపం అంటున్నారు. లోడ్ అయితేనేమో ట్రాన్స్ఫర్ అయితే, ట్రాన్స్ఫర్ అయితేనేమో లోడ్ అయితే. ఇలాంటి పరిస్థితులు నార్సింగి మండలంలో నెలకొల్పే రైస్ మిల్లర్స్ అధికారులు కుమ్మక్క అయినట్టు మాకు కనబడుతూ ఉన్నది. రైస్ మిల్లర్స్కు ఒకటే సూచన చెప్తా ఉన్నాం. మొన్న డిఎస్ఓ గారు వచ్చిర్రు ఆర్టీఓ నుంచి కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చినాక కూడా తనిఖీ చేసి ప్రతి ఒక్క రైతు సంబంధించినటువంటి ధాన్యాన్ని ఖచ్చితంగా కాంట చేసి త్వరగతిన లోడింగ్ అన్లోడింగ్ చేయాల్సింది కానీ వాళ్ళకు సూచించి వెళ్ళారు. మిల్లర్లు మీరు ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి ఎక్కడైతే రైతు కుప్పలు ఉన్నాయో అవి ఈ రోజు నుంచి రైతు కాంటలు అమాలి వాళ్ళని తీసుకొచ్చి కాంట స్టార్ట్ చేసి వెహికల్స్ను అరేంజ్ చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. 15 రోజులు అవుతుంది, దాదాపు 5 రోజుల నుంచి కాంట అనేది బంద్ చేసారు. లారీలు దొరకట్లేవనే సాగుతోని కోఆపరేటివ్ సీఓ లీవ్ పెట్టి వెళ్ళిపోయిండు ఊర్లో. ఎవరిని అడిగినా సీఓ బాధ్యత అంటుంది, సీఓ చెప్తే శంకర్గౌడ్ అంటుంది, శంకర్గౌడ్ చెప్తే సీఓ అంటుంది. దాని విషయంలో మేము ఎంఆర్ఓ ఆఫీస్ కన్సల్ట్ అవ్వాలని ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు మేము 4 రోజుల పడ్డు పోసి అక్కడ మీ వేరే లారీ నుంచి 4 కిలోలు ఎక్కువ వస్తే దించుకుంటారు, 3 కిలోలు వస్తే మా దగ్గర పెట్టలేరు, మాకు లారీలు పంపించలేరు. ఎట్లా ఇది ఎన్ని రోజులు దాకా ఇంకా ఎలా ఇవ్వాలి రోని? ఏమి ఎటు పోవాలి? మేము వాళ్ళ కొడుతు ఎటు పోవాలి? ఎక్కడ పోవాలి? మరి దయచేసి మమ్మల్ని ఇట్లే ఉంచుతారా? మరి రైతులను ఆగమం చేస్తారా? ఏంది ఇది ఎన్ని రోజులు నాకు ఇంకా? అందుకే రోడ్డుకి ఎక్కినాము. కిలోనే మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి 4 కిలోలు అంటారు. ఇప్పటికే ఒకటి లేదు, ఇంత అభిమానం అవుతుంది. మరి ఎట్లా రైతులు ఇంత అభిమానం ఉంది? ఇదంతా రైస్ మిల్లర్లు అంతా కలుపుకొని మమ్మల్ని పరిశీలన చేస్తారు రైతులు. వేరే ఊరి వస్తుంది నార్సింగ్ 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 మండల కేంద్రంలో రైతులంతా కూడా 4 రోజుల నుంచి సొసైటీ కాంట పెట్టడం లేదు, లారీలు రావడం లేదు అని రైతులంతా ఆవేదన చెంది రోడ్డుపై బయటించడం జరిగింది. మరి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, అసలు ప్రజాప్రతినిధులు ఉన్నారా? అధికార నాయకులు ఉన్నారా? అచ్చో దూరం నుంచి వచ్చిన వడ్లు మీరు తీసుకుంటారు, నార్సింగ్లో ఉన్నటువంటి రైతుల వడ్లు మీరు తీసుకోకపోవడం అనేది చాలా విడూరంగా ఉందని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎంఆర్ఓ గారు కానీ ఆర్టీఓ గారు కానీ కలెక్టర్ కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సొసైటీ కావచ్చు, లేకపోతే ఐకేపీ కావచ్చు, వాళ్ళు తక్షణమే స్పందించి రైతుల పక్షాన ధాన్యం తొందరగా కొనుగోలు చేయాలి. లేని పక్షంలో మేము మీ సొసైటీ ముంగటనే ధర్నా చేస్తామని, మీ ఐకేపీ ముంగటనే మేము ధర్నా చేస్తామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల పక్షాన.